మనందరి ప్రభుత్వం ఏర్పాటైపోయి అయిన తర్వాత నాలుగు సంవత్సరాలుగా దేవుడు దయ వల్ల వర్షాలు సమృద్ధిగా పడ్డాయి గతంలో మాదిరిగా రేన్ గన్ను లేవు రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ నాలుగు సంవత్సరాలలో కూడా దేవుడు దయ వల్ల ఎక్కడ కరువు ఊసే లేదు ఈ నాలుగు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క మండలం కూడా కరువు మండలం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు దేవుడు దయతో ఈరోజు పరిపాలన సాగుతా ఉంది పంట దిగుబడిని ఒక్కసారి చూసుకుంటే ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతి ఏటా పన్నెండు లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి పంట దిగుబడి పెరిగిందని ఒక్క కరోమండలమూ ప్రకటించాల్సిన పరిస్థితి లేదని ముఖ్యమంత్రి చెబుతుంటే రాష్ట్రంలో సాగు మాత్రం తగ్గిపోతోంది ఈ ఏడాది ఖరీఫ్ రబీలో సాధారణ విస్తీర్ణం కన్నా పదహారు పాయింట్ రెండు ఆరు లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది ఖరీఫ్ రబీ మొత్తం సాగులో ఇది పది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం అంతెందుకు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో ఆరు పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడలేదు అంటే సాగు తగ్గితే ఉత్పత్తి పెరుగుతుందా అవేం లెక్కలో అందులో మతలబేంటో ప్రభుత్వమే చెప్పాలి ఈ ఏడాది వ్యవసాయంలో ఇరవై పాయింట్ ఏడు రెండు శాతం వృద్ధి నమోదవుతుందని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం అంచనా వేసింది అంటే సాగు తగ్గితే వృద్ధి పెరుగుతుందా ఈ లెక్కలేంటో ఆ వృద్ధి ఎంతో ఆ నివేదిక విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డిలే వివరించాలి రాష్ట్రంలో ఖరీఫ్ రబీ కలిపితే వరి సాగు ఆరు పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎకరాల్లో తగ్గింది ఎకరాకు ఇరవై క్వింటాల దిగుబడి చొప్పున మద్దతు ధరపై లెక్కిస్తే రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల పంట ఉత్పత్తికి విఘాతం కలిగింది వర్షాలతో పంట నష్టం మద్దతు ధర లభించగా నష్టపోతున్న కౌలు రైతులు సాగు నుంచి వైతొలుగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు కడప బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల రైతులు పంట విరామం ప్రకటించారు నూనెగింజల పంటల సాగు ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే పంతొమ్మిది శాతం రబీలో పద్నాలుగు శాతం తగ్గింది పప్పుధాన్యాల పంటల సాగు ఖరీఫ్లో పదహారు శాతం రబీలో ఇరవై ఐదు శాతం మేర తక్కువగా నమోదైంది రబీలో ముప్పై శాతం విస్తీర్ణంలో ముప్పై మూడు శాతం విస్తీర్ణంలో పెసర వేయలేదు ఖరీఫ్ లో సాధారణ విస్తీర్ణం కన్నా పత్తి సాగు లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలు మిరప లక్ష తొంభై రెండు వేల ఐదు వందల ఎకరాల మేర పెరిగాయి మొక్కజొన్న ఉల్లి నువ్వు ఆముదం పొద్దు తిరుగుడు వంటి పంటల విస్తీర్ణం కొంతమేర పెరిగింది ఖరీఫ్ లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు మండలాల్లో పొడి వాతావరణం నెలకొందని గణాంక శాఖ నివేదికల ఆధారంగా తెలుస్తోంది దక్షిణ కోస్తా రాయలసీమలోనే ఈ మండలాల సంఖ్య అధికంగా ఉంది అత్యధిక కర్నూలు జిల్లాలో పదిహేను శ్రీ సత్యసాయిలో పదిహేను ప్రకాశంలో పదమూడు అనంతపురంలో పన్నెండు చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో పదకొండు చొప్పున మండలాలున్నాయి మిగిలిన జిల్లాల్లోనూ రెండు నుంచి వరకు మండలాల్లో ఇదే పరిస్థితి సాగు అనుకూలించకే కర్నూలు అనంతపురం తదితర జిల్లాల నుంచి వలసలు పెరిగాయి ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి అక్కడ కరో మండలాలను ప్రకటించాలి అయితే తమ పాలనలో కరవు అనేందుకు జగన్ ప్రభుత్వం ఇష్టపడటం లేదు కనీసం సమీక్ష చేయలేదు రైతులు వ్యవసాయ కూలీల కష్టాలను పట్టించుకోలేదు ఖరీఫ్ రబీల్లో ఈ స్థాయిలో సాగు తగ్గిపోవడం రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదు ఖరీఫ్ తో పోలిస్తే రబీలోనే గణనీయంగా తగ్గింది అయినా సర్కారు దీనిపై దృష్టి సారించడం లేదు దానికి కారణాలను అన్వేషించే పరిస్థితి కూడా కనిపించడం లేదని వ్యవసాయ నిపుణులు రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు